ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. అలాగని ఈశ్వరే అన్నదా? అనడం కాదు గిరిజా, అరిచి మరీ చెప్పింది. ఆ అరుపులకి అక్కడున్న స్టాఫ్ అంతా నన్ను ఎంత చీపుగా చూశారంటే మాటలతో చెప్పలేను. ఆ అవమానం భరించలేక సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. అంత మాట అనకండి, నన్ను అన్యాయం చేసి మీరు వెళ్ళిపోతే నా గత ఏమవుతుందండి? నేనేమైపోవాలి? నువ్వా గిరిజా, తను అరిచినంత మాత్రాన ఆఫీస్ తంద అయిపోతుందా? ఏం వాసుదేవ్, ఈశ్వరి అలా తలపొగరెక్కి మాట్లాడుతుంటే నువ్వెందుకు ఊరుకున్నావు? అక్కడే పళ్ళు రాలగొట్టి చేతిలో పెట్టుండాల్సింది కదా. నువ్వెందుకు ఆ పని చేయలేదు? ఏ కోడలైతే కొమ్ములొచ్చాయంటనా? అప్పటికి నేను చెప్పానక్క, ఈ ఆఫీస్ మా అక్కది అల్లుడిది, ఇక్కడ నాకు సర్వహక్కులు ఉన్నాయని ఎదురు తిరిగానక్క. కాని చిన్న పెద్ద చూడకుండా ఈశ్వరి నన్ను నోటికొచ్చినట్టు తిట్టి కొట్టడానికి కూడా చేయెత్తిందక్క. ఎంత ధైర్యం ఉంటే మిమ్మల్ని కొట్టడానికి చేయెత్తుంది? ఇన్నేళ్లుగా మీరు ఆఫీస్ కోసం కష్టపడిందంతా ఎటో పోయింది, ఇప్పుడొచ్చి ఆఫీస్ నాది రావద్దు అంటే చూస్తూ ఊరుకుంటావా ఏంటి?